రవితేజ హరీష్ శంకర్ కాంబోలో ముచ్చటగా వస్తున్న మూడో మూవీ మిస్టర్ బచ్చన్. ఈ మూవీ బాలీవుడ్ మూవీకి రీమేక్. స్టోరీ ఏంటి, హరీష్ శంకర్ కి రీమేక్స్ కలిసి వస్తాయనే ఇలా డిసైడ్ అయ్యాడా, ఇంతకీ మిస్టర్ బచ్చన్ ఏ సినిమాకి రీమేక్, స్టోరీ ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. టాలీవుడ్ కమర్షియల్ మూవీస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో మాస్ మహారాజ్ నటిస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన షాక్ షాక్ ఇచ్చిన ఆ తర్వాత వచ్చిన మిరపకాయ భారీ సక్సెస్ అందుకుంది. మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత సేమ్ కాంబోలో వస్తుంది మిస్టర్ బచ్చన్. ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే హిందీలో అజయ్ దేవగన్ నటించిన రైట్ సినిమా ఆధారంగా మిస్టర్ బచ్చన్ తీయబోతున్నాడట హరీష్ శంకర్. పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్ పై దాదాపు 3 రోజుల పాటు జరిపిన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పుడు ఇదే సినిమా ఆధారంగా మిస్టర్ బచ్చన్ మూవీని తన స్టైల్లో రవితేజ ఇమేజ్ కి తగినట్లుగా కమర్షియల్ అంశాలను కలిపి హరీష్ శంకర్ రీమేక్ చేయబోతున్నాడని టాక్. ఓ రకంగా చెప్పాలంటే హరీష్ శంకర్ రీమేక్ కింగ్. ఒరిజినల్ ఫిలిం కన్నా రీమేక్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చడంలో హరీష్ దిట్ట. గతంలో సల్మాన్ ఖాన్ దబాంగ్ ని గబ్బర్ సింగ్ గా రీమేక్ చేసి పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అందించాడు. ఒరిజినల్ వర్షన్ కన్నా రీమేక్ వర్షన్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. ఆ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన జింగర్ తాండాను మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ తో కలిసి గద్దలకొండ గణేష్ పేరుతో రీమేక్ చేసి మరో సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు రవితేజతో తీస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ కూడా రైట్ మూవీకి రీమేక్ అనే విషయం బయటకు రావడంతో పక్కాగా ఈ మూవీ కూడా ఒరిజినల్ కన్నా బెటర్ గా ఉంటుందని ఫిక్స్ అయిపోయారు రవితేజ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను మొదలు పెట్టిన హరీష్ శంకర్ ప్రస్తుతానికి ఆ సినిమాను పక్కకు పెట్టాడు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ను ముగించే అవకాశాలున్నాయి. ఈలోగా జెట్ స్పీడ్ తో మూవీ కంప్లీట్ చేయాలని డిసైడ్ అయిన హరీష్ రీమేక్ అయితే చాలా స్పీడ్ గా పూర్తవుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాడట. రైట్ కాన్సెప్ట్ రవితేజ బాడీ లాంగ్వేజ్ కి ఇమేజ్ కి సరిగ్గా సరిపోతుందని హిట్ పక్కా అనుకుంటున్నారు ఆడియన్స్. టైటిల్ తోనే తన మార్పులు మొదలుపెట్టిన హరీష్ శంకర్ స్టోరీలోనూ అవసరమైన మార్పులు చేర్పులు చేసే పనిలో పడ్డాడు. రవితేజ సరసన బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడు. మొత్తానికి హరీష్ షో చూస్తుంటే సమ్మర్ బరిలో దిగేటట్టున్నాడు రవితేజ.